Welcome to Mokshi Collections. Today's video, home remedies for cleaning copper. Hello friends. ఇవాళ నుంచి నేను అప్లోడ్ చేసే కొన్ని వీడియోస్ లో హోమ్ రెమెడీస్ కూడా చూపిస్తాను. అండ్ మనకు రెగ్యులర్ గా యూస్ చేసుకునే ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ముఖ్యంగా రాగి పాత్రలో మనం నిత్యం వాటర్ తాగడం అవి చేస్తూ ఉంటాము. సో అలాంటివన్నీ చాలా సింపుల్ గా ఒక లిక్విడ్ యూస్ చేసి మనం క్లీన్ చేయొచ్చు. సో ఆ లిక్విడ్ ఏంటి, అది ఎలా యూస్ చేసుకోవాలి, అది మీకు ఇవాళ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా తక్కువ ఖర్చుతో సింపుల్ గా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా క్లీన్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా యూస్ చేసుకుంటా మనం చాలా నీట్ గా చేసుకోవచ్చు. ఆ లిక్విడ్ ఇదేనండి. సో ఈ లిక్విడ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం బ్రాండ్, ఏం కంపెనీ లిక్విడ్, ఈ లిక్విడ్ ని మనం అసలు ఎలా యూస్ చేయాలి, ఎంత ఎంఎల్ తీసుకోవాలి లిక్విడ్ ఒక బాటిల్ వాష్ చేయాలి అంటే, సో అవన్నీ మీకు నేను క్లియర్ గా ఇప్పుడు చూపిస్తాను. సో మనం ఇప్పుడు క్లీన్ చేస్తున్న బాటిల్ అయితే ఇదండి, చూడండి ఎంత బ్లాక్ అయిపోయి ఎలా ఉందో. సో ఇందులో మేము రెగ్యులర్ గా వాటర్ తాగుతూ ఉంటాము, రాగి బాటిల్ అనమాట ఇది. సో ఇది క్లీన్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అప్పుడే మాకు లిక్విడ్ గురించి తెలిసింది. సో ఆ లిక్విడ్ రెగ్యులర్ గా యూస్ చేస్తున్నాము. సో ఇవాళ నేను మీకు అది ఎలా వాడాలి, ఎలా యూస్ చేయాలో చెప్తాను. జస్ట్ ఒక చిన్న కాటన్ కొంచెం తీసుకొని ఈ లిక్విడ్ లో డిప్ చేసుకోవాలండి. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ అనమాట. సో చూడండి నేను ఎలా తీసుకున్నాను. అలా ఫ్యూ డ్రాప్స్ తీసుకుని సింపుల్ గా అలా రఫ్ చేస్తే చాలండి, ఎక్కువ కూడా చేయక్కర్లేదు. చూడండి ఎలా రఫ్ చేస్తున్నారు. మామూలుగా మనకు స్క్రబ్బర్ అలా కూడా ఏం అక్కర్లేదు, సింపుల్ గా నార్మల్ గా మనం క్లాత్ పెట్టి ఎలా తుడుస్తాము, వాటర్ పడితే క్లాత్ పెట్టి ఎలా తుడుస్తాము, అలా సింపుల్ గా వాష్ చేసుకుంటే చాలు. చూడండి, అండ్ ఇప్పుడు ఇది క్లీన్ చేశారు కదా, క్లీన్ చేసిన దానికి అండ్ ఫ్రంట్ సైడ్ క్లీన్ చేశారు. చూడండి ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో, అండ్ బ్యాక్ సైడ్ చూడండి. సో రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ లో మనం చాలా నీట్ గా ఇలా రాగి పాత్రలు మొత్తం మనం క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వచ్చేస్తుంది. అండ్ మనకు ఒకవేళ లిక్విడ్ మనం యూస్ చేసే బాటిల్ బట్టి సరిపోవట్లేదు అంటే ఇంకొకసారి డిప్ చేసుకుని క్లీన్ చేసుకుంటాం అన్నమాట. ఆ లిక్విడ్ నేను ఒక చిన్న మూతలో ఇలా పోసుకొని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ లిక్విడ్ అంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి డిప్ చేసుకుని మళ్ళీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, చూడండి క్లియర్ గా నేను జస్ట్ అలా రఫ్ చేస్తున్నానంటే సింపుల్ గా మనం ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టి ఏమి రుద్దక్కర్లేదు. జస్ట్ ఓకే ఒక క్లాత్ తో బాటిల్స్ ఎలా తుడుస్తామో అలా నార్మల్ గా తుడిస్తే ఉంటే చాలు. బట్ ఇది మేము కొంచెం బాగా ఎక్కువ మీకు ఏదన్నా ఇలా కలర్ మారిపోయి గ్రీన్ షేడ్ కూడా వచ్చేసింది. చూడండి ఒక్కొక్కసారి మనం వాడకుండా వదిలిస్తే ఈ రాగి పాత్రలన్నీ ఇలా గ్రీన్ కలర్ లో వచ్చేస్తా ఉంటాయి. సో అలాంటి వాటికి ఇంకొక ఫ్యూ డ్రాప్స్ ఎక్కువ తీసుకొని లిక్విడ్ మీరు వాష్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా ఇందాక మీకు ఫస్ట్ వీడియోలో బాటిల్స్ ఎలా ఉన్నాయో చూపించాను, ఆఫ్టర్ క్లీనింగ్ బాటిల్స్ ఎలా ఉన్నాయో చెప్పాను. అండ్ లోపల కూడా మీరు ఇలాంటి బాటిల్స్ లోపల క్లీన్ చేసుకోవాలి అంటే మన దగ్గర బ్రషెస్ ఉంటాయండి, కింద కింద మనకు స్పాంజ్ వచ్చేసి బాటిల్స్ క్లీన్ చేసుకునే బ్రషెస్ ఉంటాయి. సో అలాంటి స్పాంజ్ మీద ఒక ఫ్యూ డ్రాప్స్ లిక్విడ్ వేసేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా చూసారు కదా ఎంత వైట్ గా వచ్చేసిందో. ఇది నార్మల్ వాటర్ తో ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనకి ఇలా వాష్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్న లిక్విడ్ సరిపోవట్లేదు అనుకుంటే ఇంకొక లిక్విడ్ తీసుకొని క్లీన్ చేసుకోండి. బట్ ఒకటేసారి ఎక్కువ ఎక్కువ లిక్విడ్ తీసుకొని మనం అక్కర్లేదండి, మనకు ఎంత సరిపోతుందో అంత లిక్విడ్ జస్ట్ ఒక చిన్న క్యాప్ లో వేసేసుకొని నీట్ గా క్లీన్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. చూసారు కదా బిఫోర్ ఎట్లా ఉంది బాటిల్, ఆఫ్టర్ క్లీనింగ్ ఎట్లా ఉందో చూసారు కదా. చూడండి ఇందాక ఫస్ట్ మీకు బాటిల్ ఎలా చూపించాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోయిందో, చక్కగా నీట్ గా మనం కొన్నప్పుడు ఎట్లా ఉంటుందో బాటిల్ అట్లా ఉంది. సో ఇప్పుడు గ్లాస్ కూడా ఫ్రంట్ సైడ్ మేము వాష్ చేసాము లిక్విడ్ తో. అండ్ లోపల కూడా చూడండి, జస్ట్ మీరు కనుక ఎక్కువ రోజులు యూస్ చేయకుండా ఇవి మనం తోమలేమని చాలా మంది లోపల పడేస్తారు ఇంకా వాడకుండా. సో అలాంటి టైంలో మీరు ఒక్కరో ప్రెజర్ పెట్టి రుద్దుకుంటే సరిపోతుంది. స్క్రో అప్పుడు అలాంటి టైంలో ఇలా మన దగ్గర స్క్రబ్బర్స్ ఉంటాయి కాబట్టి స్క్రబ్బర్ మీద ఒక చిన్న డ్రాప్ వేసుకోండి, ఇట్లాగా స్క్రబ్బర్ మీద వేసుకోండి లేదా లోపల గ్లాస్ లో అయినా పర్లేదు. సో ఇట్లా గ్లాస్ లో ఒక కొంచెం లిక్విడ్ వేసుకోండి. చూడండి నేను ఎంత లిక్విడ్ వేసాను, ఇట్లా గ్లాస్ లో కొంచెం లిక్విడ్ వేసేసుకొని మొత్తం ఇలా ఇలా కవర్ అయ్యేలాగా ఇలా ఇలా అనేసుకోండి గ్లాస్ మొత్తం. అలా అనేసుకున్న తర్వాత మనం మన దగ్గర ఉన్న స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్ తో కనుక వచ్చేసినట్టయితే తెల్లగా వచ్చేస్తుంది అనమాట. చూడండి మీకు చూపిస్తున్నాను, చూడండి అలా స్క్రబ్బర్ తో వాష్ చేసేసుకోండి. తర్వాత నార్మల్ వాటర్ తో మనం మామూలుగా గ్లాసెస్ అవి డిషెస్ ఎలా నార్మల్ వాటర్ తో వాష్ చేసేస్తాము, ఇంకా సోప్ పెట్టక్కర్లేదు, సోప్ తో పనిలేకుండా జస్ట్ ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనం షాప్ లో కొన్నప్పుడు ఎలా అయితే ఉంటాయి ఐటమ్స్ మనం రెగ్యులర్ గా చక్కగా నీట్ గా అలా యూస్ చేసుకోవచ్చు. ఇవి రాగి పాత్రలన్నీ ఇంకా ఈ లిక్విడ్ ఉంది కాబట్టి మనం చక్కగా డైలీ వేర్ కి డిషెస్ ఏమైనా వండుకునేటప్పుడు కూడా ఇప్పుడు చాలా మంది రాగి పాత్రలో వండుకొని తినండి అని చెప్తున్నారు కదా. సో ఇలాంటి పాత్రలు మనం ఇలాంటి లిక్విడ్ మన ఇంట్లో అనుకుంటే సో వాళ్ళు ఏమైతే చెప్తారో ఆరోగ్య సూత్రాలు రాగి పాత్రలో తినండి, రాగి ప్లేట్స్ రాగి బౌల్స్ అండ్ కప్స్ యూస్ చేయండి అని. సో మనకి లిక్విడ్ ఉంది అంటే చక్కగా డైలీ ఇలా రాగి యూస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండింగ్ లో ఉంది, చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇలా లిక్విడ్స్ దొరకడం అండ్ మనం యూస్ చేసుకోవడం. ఇంకా మీకు చూపించాను కదా ఎంత స్క్రబ్బర్ పోసి ఎంత లిక్విడ్ పోసాను. సో లిక్విడ్ అంతా అలానే ఉండిపోయింది, జస్ట్ మనం ఒక ఫ్యూ డ్రాప్స్ మాత్రమే యూస్ చేసాము. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చూసారు కదా మీకు పిక్చర్ రియల్ గా నేను వాష్ చేసి చూపించాను. సో ఇప్పుడు ఆ లిక్విడ్ ఏంటి, అది ఎంత మనకు ఎంత ప్రైస్కి వస్తుంది, దాని ఎంఆర్పీ ఎలా ఉంది, ఎలా పర్చేస్ చేయాలి. సో బిఫోర్ ఐటమ్స్ అన్ని ఇలా ఉన్నాయండి. సో ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. మేము ఈ లిక్విడ్ కొనగానే ఫస్ట్ మా ఇంట్లో ఉన్న రాగి పాత్రలన్నీ బయట పెట్టేసుకొని చక్కగా క్లీనింగ్ చేయడం అనేది స్టార్ట్ చేసేసాము. చూడండి ఇవి రెగ్యులర్ గా యూస్ చేయము, అలా వదిలేస్తా ఉంటాము అంటే ఒక మూలన నీళ్ళు కోసి పెట్టేస్తాం అనమాట. సో ఏంటంటే రోజు వాష్ చేయడం కుదరదు, అలా వదిలేస్తాం. బట్ చూడడానికి బాగోదు, బట్ మాకు కుదరక అలా వదిలేస్తాం. బట్ ఇప్పుడు ఈ లిక్విడ్ మనకు చక్కగా దొరికింది మార్కెట్ లో, చాలా చాలా రీజనబుల్ ప్రైస్ తో ఉంది. సో చూసారు కదా అలా క్లీన్ చేసుకోవచ్చు సింపుల్ గా. మనకు డిషెస్ కన్నా ఇంకా డిషెస్ కొంచెం ఎక్కువ టైం పట్టింది ఏదైనా ఒక ప్లేట్ వాళ్ళ మనం వాష్ చేసుకోవాలంటే, బట్ ఇది ఇంకా తక్కువ టైం, చాలా నీట్ గా వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ లిక్విడ్ ఏంటి, దాని పేరు ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఆ లిక్విడ్ నేమ్ అండి బియాండ్ బ్లూ.
ఆ లిక్విడ్ నేమ్ బియాండ్ బ్లూ పవర్ఫుల్ లిక్విడ్ టాయిలెట్ క్లీనర్. ఆ టాయిలెట్ క్లీనర్ అనే పర్టికులర్ గా ఎందుకు చెప్పారు వాళ్ళు అంటే, ఇలాంటి మొండి క్రిములు బాగా మరకలు, ఇప్పుడు షింకు, టైల్స్, సో ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి యూసేజ్ కోసం ఇవి చెప్పారు మాకు. చూడండి 90% క్లీనింగ్ అండ్ ఈ లిక్విడ్ కూడా మనకు క్వాంటిటీ కూడా ఇందులో మనకు ఎంఆర్పీ వచ్చినప్పుడు మీకు ఇది 750 ml అండి క్వాంటిటీ. చూసారు కదా బాటిల్ షేప్ కూడా మనకు ఎలా ఉందో. సో ఇది ఎంఆర్పీ ప్రైస్ వచ్చినప్పటికి మీకు 162 rupees ఉంటుంది అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా మీకు 2 years ఉంటుంది, 2021 to 2023 ఉంది ఎక్స్పైరీ డేట్. చూడండి క్లియర్ గా చూపిస్తాను మీకు. సో చూసారు కదా ఎక్స్పైరీ డేట్ కూడా 2021 to 2023. అంటే మీరు ఒక 750 ml బాటిల్ మీరు కొన్నట్టయితే అది మీరు ఎక్కువ యూస్ చేసినా తక్కువ యూస్ చేసినా 2 years వరకు మీకు ఎక్స్పైరీ అనేది ఉంటుంది. సో 2 years వరకు మీకు ప్రాబ్లం ఉండదు. సో ఈ బియాండ్ బ్లూ పవర్ఫుల్ లిక్విడ్ క్లీనర్ అనేది మనకు మార్కెట్ లో మోడికేర్ అనే బ్రాండ్ వాళ్ళ ద్వారా మనకు దొరుకుతుంది. సో నేనేంటంటే మోడికేర్ క్లయింట్ లాగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకున్నానండి వాళ్ళ దగ్గర. సో అలా తీసుకోవడం వల్ల మనకు ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటుంది మోడికేర్ ప్రొడక్ట్స్ లో. సో మీరు ఈ ఎంఆర్పీ కన్నా తక్కువ రేట్కి పర్చేస్ చేసుకోవచ్చు, అది ఎలా ఏంటి. సో నేను నెక్స్ట్ ఇంకా వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని మీకు 1 by 1 చూపిస్తానండి వీడియో రూపంలో. బట్ మీరు కూడా ఈ లిక్విడ్స్ అమ్మడం కానీ సేల్ చేయడము అండ్ రీసేల్ చేయడము అండ్ మన ఇంట్లోకి యూస్ చేయడం అనేది ఒక ప్రాసెస్ అనేది ద్వారా చేసుకోవచ్చు అండ్ మీరు దీని ద్వారా కూడా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రీసేలింగ్ బిజినెస్ ఎలా చేస్తున్నాము, సో అలాగే ఈ ప్రొడక్ట్స్ కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి ఏంటి దాని ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ లిక్విడ్స్ అండ్ మరిన్ని టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను నా నెక్స్ట్ వీడియోస్ లో ఇవి మనం ఎలా పర్చేస్ చేయాలి, ఏ యాప్ యూస్ చేసుకొని పర్చేస్ చేయాలి, ఆ యాప్ లో ఎంటర్ అవ్వాలంటే ఎలాంటి ఫార్మాలిటీస్ ఫిల్ చేసుకోవాలి అండ్ మనం ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఎలా రీసేల్ చేసుకోవాలి, మనకి ఎంఆర్పీ కన్నా తక్కువ ప్రైస్ కి మనం ఎలా కొనాలి అనే డీటెయిల్స్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.